చంద్రబాబుని బీడని కష్టాలు ఏసీబీ కోర్టులో ప్రతిసారి చుక్కెదురు మరో 11 రోజుల రిమాండ్ పొడిగింపు విచారణలో ఏం తేలిందో చెప్పాలని జడ్జిని కోరిన బాబు విచారణలో అస్సలు సహకరించలేదని సిఐడి ఆరోపణ చంద్రగ్రహణం ఇంకా వీడేలా లేదు అదేనండి చంద్రబాబుకు పట్టిన జైలు గ్రహణం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు సిఐడి వాదనలతో ఏసీబీ కోర్టు వరుసగా ఏకీభవిస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ మరో 11 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు జడ్జ్ దీంతో అక్టోబర్ 5 వరకు చంద్రబాబుకు జైలు జీవితం తప్పేనా లేదు అంతటితో అంత అయిపోయినట్లు కాదని చెప్పి చంద్రబాబుకు జడ్జి ఊరట కలిగించారు అయినా చంద్రబాబు మోములో నెత్తుటి చుక్క కనిపించడం లేదు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 2 రోజుల సిఐడి కస్టడీ రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్లైన్ ద్వారా విచారణ చేపట్టారు చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సిఐడి అధికారులు కోరారు దీంతో న్యాయమూర్తి అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు 2 రోజుల సిఐడి కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం సిఐడి అధికారులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి వర్చువల్ గా చంద్రబాబుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు న్యాయమూర్తి ముందు హాజరైన చంద్రబాబుని సిఐడి అధికారులు చేసిన విచారణ గురించి అడిగి తెలుసుకున్నారు విచారణ సందర్భంగా సిఐడి అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా ఏమైనా అసౌకర్యం కలిగిందా వైద్య పరీక్షలు చేయించారా అని న్యాయమూర్తి చంద్రబాబుని అడిగారు విచారణలో అధికారులు ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు జడ్జికి క్లారిటీ ఇచ్చారు సిఐడి విచారణలో ఏ అంశాలు తేలాయో వివరాలు ఇవ్వగలరా అని చంద్రబాబు కోర్టుని అభ్యర్థించగా విచారణలో తేలిన విషయాలు బయటపెట్టకూడదని జడ్జి తెలిపారు కేసుకు సంబంధించిన కాపీలను మీ న్యాయవాది ద్వారా పంపిస్తామని తెలిపారు సుమారు 500 పేజీల కాపీలను సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించారు అవన్నీ చంద్రబాబు న్యాయవాదికి కోర్టు అందించనుంది కాగా బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు ఇదిలా ఉండగా చంద్రబాబు విచారణలో సహకరించలేదని మరో 3 రోజులు సిఐడి కస్టడీకి కోరే అవకాశం ఉందన్న వార్తలు హల్చల్ చేశాయి అయితే చంద్రబాబు సిఐడి కస్టడీ పొడిగించమని కోర్టుని కోరాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిఐడి వర్గాల నుంచి అందుతున్న సమాచారం